Hello teachers, welcome back to our channel Teacher Techs. Yoka video lo manam prastham vidyarthi yokka peru aithe school login lo manaku available aithe undi. Manam 2024-25 samvatsaraniki manam udiseplus lo SDMS open chesukunna tarvata manaki ee yokka paathashala login lone manaku student name aithe ee vidhanga marpu cheyalo ippudu telusukundam. మనకి స్కూల్ లాగిన్ లో ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది స్టూడెంట్ నేమ్ అప్డేట్ అనే ఆప్షన్. ఈ యొక్క స్టూడెంట్ నేమ్ అప్డేట్ అనే ఆప్షన్ ద్వారా మనం విద్యార్థి యొక్క పేరు అయితే చేంజ్ చేసుకోవచ్చు. మరి ఈ యొక్క చేంజ్ అనేది కొన్ని ఆప్షన్స్కి అయితే మనం కొన్ని కండిషన్స్కి అయితే లోబడి అయితే ఉంది. మరి ఈ యొక్క కండిషన్స్ ఏమిటో ఇప్పుడు మనకి ఈ యొక్క కండిషన్స్ వచ్చి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్లో రీఅరేంజ్ ఆఫ్ వర్డ్స్ ఇన్ నేమ్ అంటే ఒక పేరులో ఉన్న వర్డ్స్ని రీఅరేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చూపిస్తున్నాడు మనకు మోహిత్ కుమార్ శర్మ. ఈ యొక్క నేమ్ని మనం కొత్త నేమ్గా శర్మ మోహిత్ కుమార్ లేకపోతే కుమార్ మోహిత్ శర్మ ఈ విధంగా వర్డ్స్ని రీఅరేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కరెక్షన్ ఆఫ్ ద నేమ్ బై యాడింగ్ ఆర్ రిమూవింగ్ వన్ క్యారెక్టర్. అంటే నేమ్లో ఒక క్యారెక్టర్ యాడ్ చేయవచ్చు, అదేవిధంగా ఒక క్యారెక్టర్ డిలీట్ చేసి కొత్త పేరుని చేసుకోవచ్చు. అంటే మన పేరులో ఏదన్నా ఈ విధంగా మోహిత్ శర్మ ఉన్నట్టంటే ఓ పక్కన ఇంకొక ఓ యాడ్ చేయడం చేసుకోవచ్చు, అదేవిధంగా టీ పక్కన ఏ యాడ్ చేయడం కానీ ఇదే విధంగా ఇది ఫర్ ఎగ్జాంపుల్కి మనకి ఇక్కడ చెప్తున్నాడు. ఈ విధంగా ఉన్న కరెక్షన్స్ చేసుకోవచ్చు. అండ్ రిమూవల్ ఆఫ్ స్పేసెస్ నేమ్, ఒకవేళ మీరు ఇచ్చిన పాత పేరులో కనుక ఒకవేళ స్పేస్ కనుక ఉన్నట్టయితే ఆ యొక్క స్పేస్ తొలగించవచ్చు. అండ్ నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ టైటిల్ ఇన్ నేమ్, అంటే ఇక్కడ మిస్ మోహిత అని ఉన్నట్లయితే ఇటువంటి మిస్ అయితే తొలగించి మోహిత అని చేయవచ్చు. అండ్ నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ ఎనీ వర్డ్ ఈజ్ నాట్ అలౌడ్, అంటే ఏదన్నా వర్డ్ తీసేయడం అయితే మనకి ఇక్కడ కుదరట్లేదు. ఎందుకంటే మోహిత్ కుమార్ శర్మ అని ఉన్న పేరులో మనకు మోహిత్ శర్మ అని ఈ విధంగా మనకు చేయడానికైతే మనకు ఆప్షన్ లేదు. మనకి ఇటువంటి కండిషన్స్కి లోబడి మాత్రమే మనకు పేరు అయితే చేంజ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టూడెంట్స్ హూ ఆర్ ఎన్రోల్డ్ ఇన్ దిస్ కరెంట్ అకాడమిక్ ఇయర్ కెన్ బి అప్డేట్. అంటే ప్రస్తుత విద్యా సంవత్సరం 2024-25 ఎన్రోల్ అయిన వారికి మాత్రమే మనం అప్డేట్ అయితే చేసుకునే ఆప్షన్ అయితే మనం ఇవ్వడం జరిగింది. స్టూడెంట్ నేమ్ కెన్ బి చేంజ్డ్ ఓన్లీ వన్ టైం, ఒక్కసారి మాత్రమే చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇక్కడ స్టూడెంట్ పెన్ ఐడి ఎంటర్ చేసి గో అని ప్రెస్ చేయగానే మనకు కింద యూడైస్ కోడ్, అదేవిధంగా ఆ స్కూల్ డీటెయిల్స్ అయితే మనకు అన్నీ వస్తాయి. అంటే మన స్కూల్ లాగిన్లు ఓపెన్ చేసుకున్న తర్వాత మన స్కూల్లో ఉన్న విద్యార్థి యొక్క పెన్ ఐడి మాత్రమే ఇక్కడ ఎంటర్ చేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. దీనికోసం మండల్ లాగిన్ అయితే అవసరం లేదు. అండ్ లాస్ట్కి వచ్చేసి మనం ఇక్కడ స్టూడెంట్ నేమ్ యాజ్ పర్ స్కూల్ రికార్డు మనం చేంజ్ చేసుకోవాలనుకున్న పేరు అయితే ఇక్కడ ఫస్ట్ మిడిల్ లాస్ట్ నేమ్ అయితే ఎంట్రీ చేయవచ్చు. ఇక్కడ పేరు ఎంటర్ చేసిన తర్వాత మనకు బయట టచ్ చేస్తే మనకి గ్రీన్ కలర్లో బాక్స్ గ్రీన్ కలర్లో చెక్ మార్క్ అయితే గ్రీన్ కలర్లో వస్తుంది. ఇక్కడ కింద కూడా చూపిస్తుంది స్టూడెంట్స్ నేమ్ చేంజ్ ఇస్ నాట్ అలౌడ్, ప్లీజ్ చెక్ ద నేమ్ చేంజ్ పాలసీ ఇన్ ద నోట్ సెక్షన్. అంటే మీరు ఇంతకుముందు చెప్పిన కండిషన్స్కు లోబడి కాకుండా మీరు ఏమన్నా ఆ కండిషన్స్ దాటి మీరు పేరు అయితే ఇచ్చినట్టయితే మీకు ఖచ్చితంగా చేంజ్ అయితే అనేది అవ్వడం అయితే జరగదు. ఇక్కడ మీరు ఆ కండిషన్స్ లోబడి ఇచ్చిన తర్వాత మీరు అప్డేట్ రికార్డ్ అయితే చేయవచ్చు. ఒకవేళ కండిషన్స్కి అనుగుణంగా మనం ఇవ్వనట్లయితే మనకి ఈ విధంగా చూపిస్తుంది సార్ మ్యాండేటరీ ఫీల్డ్స్ వాల్యూ ఆర్ ఇన్కరెక్ట్ ఆర్ మిస్సింగ్. ఒకవేళ మనకు ఈ విధమైన ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక విధంగా మనకు ఈ కండిషన్స్కు లోబడి మనకు ఇంకా పేరు అయితే ఎక్కువ చేంజ్ చేయాలనుకుంటే మనం మండల్ లాగిన్లో అయితే చేసుకోవచ్చు. మనకు ప్రస్తుతం స్కూల్ లాగిన్లో అయితే ఇటువంటి ఆప్షన్ ఉంది. మీరైతే ఒకసారి చెక్ చేసుకొని ఈ యొక్క ఆప్షన్ మీకు ఎంతవరకు యూజ్ అయిందో మీరు చూసుకోవచ్చు. ఒకవేళ చేంజ్ అయితే అయినట్టుంటే మాత్రం మీ యొక్క విద్యార్థి పేరు అయితే చేంజ్ అవుతుంది. ఓకే, మన ఛానల్లో మరిన్ని UDiseplus సంబంధించిన వీడియోస్ అయితే అందుబాటులో ఉన్నాయి. కింద ఛానల్ హోమ్ పేజ్ అయితే మీరు చూడొచ్చు. అదేవిధంగా మన టెలిగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. నేను గ్రూప్ లింక్ అయితే కింద కామెంట్లో అయితే పిన్ చేసి అయితే పెట్టడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.